వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ జీవితం మీద ఈ ఓఏబి సమస్య ఎలాంటి చూపిస్తుంది అంటారు చాలా ప్రభావం ఉంటుందమ్మా సమాజంలో పనిచేసే ఆడవాళ్ళు ఎస్పెషలీ ఇప్పుడు ఆడవాళ్ళు చాలాగా ఇప్పుడు బయటికి వస్తున్నారు మగవాళ్ళతో సమానంగా ఎన్నో పనులు చేస్తున్నారు ఆఫీసులలో వాటిలో అటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారు ఎందుకనంటే ఎవరికైనా చెప్పుకోవడం భయం రెండోది ఏంటంటే వాళ్ళు మాటిమాటికి బాత్రూమ్కి వెళ్ళడం మిగతా వాళ్ళు గమనిస్తారేమో అన్న భయం ఓకే మూడోది ఏంటంటే ఎందువల్ల ఇట్లా అవుతుంది అని చెప్పి ఏమన్నా ఉన్నదా అని చెప్పి అదొక భయం వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గి ఉంటారు కొంచెం డిప్రెస్డ్గా ఉంటారు తర్వాత వాళ్ళు కూడా ఇలాగే ఫంక్షన్స్ని అవాయిడ్ చేయడం ఎక్కడికి వెళ్ళకపోవడం బయటికి వెళ్దాని రమ్మంటే నేను రాను నాకేదో పని ఉన్నది అంటారు కానీ వాళ్ళు బయటకు వచ్చి ఈ విషయాన్ని వాళ్ళు డిస్కస్ చేయరు ఎందువల్లంటే మన సమాజంలో ఎట్టి సమాజంలో అయినా కూడా పాశ్చాత్య సమాజాల్లో కూడా లేడీకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉందంటే ఆ అమ్మాయి ఆవిడని ఒక రకంగా వేరుగా చూస్తారు మనుషులు ఆ భయం మూలాన వాళ్ళు ఎవరికి చెప్పరు కానీ వాళ్ళు చెప్పగలిగింది వాళ్ళ గైనకాలజిస్ట్కి ఓకే వాళ్ళ గైనకాలజిస్ట్ కూడా వాళ్ళని స్పెషల్గా వాళ్ళని అడగాలి అమ్మ మీరు యూరిన్ తర్వాత అంటే మూత్రము మలము మీరు పట్టుకోగలుగుతున్నారా అంటే మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా అని చెప్పి స్పెషల్గా ప్రతి వయస్సులో అడగడం చాలా ముఖ్యం అట్లాగే ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా ఆ ఏరియాస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఏంటి ఆ ఏరియాస్లో ఏమన్నా పెరుగుదల ఉన్నదా ఆ ఏరియాస్లో కానీ రెక్టల్ ఇన్కాంటినెన్స్ ఉన్నదా అంటే ఆ రెక్టం దగ్గర ఉన్న స్వింగ్టర్ బాగా స్ట్రాంగ్గా ఉందా లేదా ఇవన్నీ గమనించడం చాలా ఇంపార్టెంట్ సో దీనికి మనకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉందన్నారు అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఈ సమస్యకి ఓఏబీకి ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అమ్మా అర్జెన్సీ అంటే చాలా తొందరపాటు అనమాట ఇది మామూలుగా మెనోపాస్ టైంలోనే ఇది కనిపిస్తుంది ఆర్ మిగతా వైపులో కనిపించవచ్చు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఓకే దీనికి అనేక రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఒకటి ఏంటంటే ఫిజికల్ థెరపీ ఎప్పుడైతే మనం ఈ అవయవాలని ఈ మసిల్స్ని కింది భాగంలో ఉన్న కండరాలు ఏ కండరాలు అయితే లోపల ఉన్న అవయవాలను బయట పడనివ్వకుండా ఆపుతాయో ఆ కండరాలని బాగా హెల్దీగా పెట్టుకోవాలి అంటే అర్థం వాటిని బాగా ఎక్సర్సైజ్ చేయించి బాగా పెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయాలి ఇన్ఫెక్షన్ కనుక ఉంటే దానికి సింపుల్గా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వచ్చు స్టోన్ కనుక ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి మనం యూరాలజీస్ ద్వారా పొందవచ్చు నాలుగోది ఏంటంటే మెనోపాస్ మెనోపాస్ వలన కలిగే ప్రాబ్లమ్స్ని మనం సింపుల్గా ఎస్ట్రోజెన్ క్రీమ్ వెజైనాలో పెడితే వెజైనా అండ్ బ్లాడర్ చాలా కలిసి ఉన్నందువలన వెజైనా అండ్ బ్లాడర్ ఒకదాని పక్క ఒకటి ఇట్లా ఉంటాయి అందుకని చెప్పి బ్లాడర్ మీద కూడా ఈ ఎస్ట్రోజెన్స్ యొక్క ప్రభావం పడి అందులో కొంచెం సింప్టమ్స్ మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి మాటి మాటికి బ్లా బాత్రూమ్కి వెళ్తున్న వాళ్ళని బ్లాడర్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాన్షియస్గా ఉంటారు మేము ఎప్పుడు వెళ్తున్నాం ఎంతసేపు అయింది మనం వెళ్ళి ఎంత యూరిన్ పాస్ చేస్తాం ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకేం చెప్తామంటే అమ్మ మీరు ఒక పది నిమిషాలు ప్రొలాంగ్ చేయగలిగితే గట్టిగా పట్టుకొని ప్రొలాంగ్ చేయమని చెప్తాం వాళ్ళు అలా ఎలా వెళ్తున్నారంటే ఆ బ్లాడర్ కెపాసిటీ ఇంత ఉండవలసిన కెపాసిటీ ఇంత అయిపోతే వాళ్ళు ఎక్కువ యూరిన్ లోపల పెట్టుకోలేరు అందుకని వాళ్ళు తరచుగా వెళ్ళాల్సి వస్తుంది ఆ కెపాసిటీని మనం ఎక్కువ చేయాలంటే వాళ్ళు కొంతసేపు ఆ యూరిన్ ఇంకా ఎక్కువ పట్టుకునేటట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అందువల్ల వాళ్ళని బా బ్లాడర్ ట్రైనింగ్ అని చెప్తాం అనమాట అంటే ఏంటంటే కొంతసేపు ఆగమని చెప్తాం ఒక పదిహేను నిమిషాలు రాను రాను ఒక అరగంట అలా ఎంకరేజ్ చేస్తాం అనమాట రెండోది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మెడికల్ ట్రీట్మెంట్లో అనేక రకమైన మందులు ఉన్నాయి దీనికోసం ఇవన్నీ కూడా నర్వస్సెస్ ద్వారా పనిచేసే మందులు కాబట్టి దీనివలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ వీటి యొక్క గోల్ ఏంటంటే ఈ బ్లాడర్లో ఉన్న కండరాలని బాగా రిలాక్స్ చేస్తాయి దానివల్ల ఎక్కువ యూరిన్ మనం బ్లాడర్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ అందుకని అలా మాటి మాటికి తొందరపాటు అనేది తగ్గిపోతుంది అనమాట అందువలన అటువంటి మందులు యూస్ చేస్తాం అవి బ్లాడర్ని యాక్టివ్గా రిలాక్స్ చేసే మందులు కూడా ఉన్నాయి మిరాబెగ్రాన్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మెడిసిన్ వచ్చింది కానీ అది యాక్టివ్గా బ్లాడర్ని రిలాక్స్ చేస్తుంది అనమాట బ్లాడర్ని రిలాక్స్ చేయడం అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాడర్ అనేది మన యూరిన్ స్టోర్ చేసుకోవడానికి ఒక సంచి ఓకే ఆ సంచి నిండంగానే కరెక్ట్ సిగ్నల్ పైన ఆ సంచికి బయట వచ్చే ఓపెనింగ్ ఓపెన్ కావాలి అది ఇంకొక నర్వస్ సిస్టమ్ చేతిలో ఉంటుంది ఈ రెండు కూడా సక్రమంగా వాటి వాటి కార్యాలు నిర్వహిస్తే తప్ప మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది మోస్ట్లీ నర్వ్స్తో సంబంధించిన ప్రాబ్లం ఇంకొక విధం ఏంటంటే న్యూరోమాడ్యులేషన్ అంటే బ్లాడర్కి వెళ్తున్న నరాలని మనం మనకు నచ్చిన విధంగా కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఒకటి ఏంటంటే దాని పోస్టీరియర్ టిబియల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని అంటారు అది ఎందుకు చేస్తారంటే ఆ నర్వ్లో మీకు ఒక నీడుల్ పెట్టి ఆ నీడుల్ ద్వారా కొంత కరెంట్ పాస్ చేస్తే ఆ కరెంట్ పాస్ చేసినప్పుడు పర్టిక్యులర్ నర్వ్స్ ఏవైతే బ్లాడర్కి వెళ్తాయో వాటి లోపలికి వెళ్ళి దాన్ని కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని తగ్గేటట్టు చూస్తారు దీనికి కావలసిన పరికరాలు చూపిస్తాను అది చాలా సింపుల్గా ఆఫీస్లో చేసే పని ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మేము చాలా సన్నటి నీడులు అంటే యాక్యూపంక్చర్ నీళ్లు మీరు చూడండి ఎంత సన్నగా ఉందో చాలా సన్నటి నీడుని తీసుకొని దీన్ని కాలికి కాలి మడమ దగ్గర ఈ పక్క భాగంలో ఈ నీడిల్ని లోపలికి పెట్టి కొంతవరకు దీనికి కరెంట్ పాస్ చేస్తామన్నమాట దానిలో ఇది కరెంట్ పాస్ చేసేది ఇట్లా ఉంటుందన్నమాట దీన్ని ఆ సెంట్రల్ కంట్రోల్కి పెట్టి ఇదేమో మన కాలి మీద తర్వాత దీన్నేమో ఇది ఒక చిన్న హుక్ లాగా ఉంటుంది ఈ హుక్ని మనం ఈ యొక్క నీడులకి కనెక్ట్ కనెక్షన్ అనమాట ఈ మాదిరిగా కరెంట్ని సెట్ చేసి వోల్టేజ్ సెట్ చేసి కరెంట్ పాస్ చేసినందువల్ల ఈ ఒక అరగంట సేపు ట్రీట్మెంట్ తీసుకోవాలి అది వారానికి ఒక మాటు పన్నెండు వారాలు తీసుకోవాలి దాని తర్వాత సిమ్టమ్స్లో రిలీఫ్ ఉన్నప్పుడు దాన్ని మెల్లిగా వారం తప్పి వారం వారం తప్పి వారం తర్వాత రెండు వారాలకు ఒక మాటు తర్వాత మూడు వారాలకు ఒక మాటు ఆ విధంగా టేపర్ చేసేసి తీసేయచ్చు ఇదే విధంగా న్యూరోమాడ్యులేషన్ అనేది మనం సేక్రల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని చేస్తాం అదేంటంటే వెనకాల వెన్నెముక భాగంలో అన్నిటికంటే చిట్ట చివర ఉన్న వెన్నెమ్మకను సేక్రం అంటాం ఆ సేక్రంలో ఉన్న మూడో ఓపెనింగ్లో వెళ్ళి ఇటువంటి నీడిల్ లోపలికి పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేసి కరెక్ట్గా అది స్థనంలో ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే ఆ కరెంట్ తగిలినప్పుడు మన బొటన వేలిలా పైకిపోతుందన్నమాట దానివల్ల మనకు ఎటువంటి ఏ రీజియన్లో అంటే ఏ నరంలో మనం ఉన్నామో మనకు తెలుస్తుంది అప్పుడు ఆ నరంలో దానికి పెట్టి దాన్ని స్టిములేట్ చేసి అది కనుక ఒకవేళ పనిచేస్తే అక్కడ ఒక పేస్ మేకర్ లాంటిది పెడతాం చర్మం కింద దానికి అటాచ్ చేసి అది కంటిన్యూస్గా బ్లాడర్ని ఆ లోపల ఉన్న మసిల్స్ని తర్వాత మలాన్ని పట్టుకోలేకపోయిన వాళ్ళు కూడా మలం మీద కంట్రోల్ లేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేయవచ్చు కాబట్టి అట్లా ఈ కరెంట్ పాస్ చేసి అది ఉంటుంది అది పర్మనెంట్గా బాడీలో ఉండిపోతుంది ఈ ఎలక్ట్రిక్ లీడ్ కూడా ఎట్లయితే పేస్ మేకర్ హార్ట్ పేస్ మేకర్ ఎలా పర్మనెంట్గా ఉండిపోతాయో అలాగే ఇవి కూడా పర్మనెంట్గా బాడీలో ఉండిపోతాయి ఒకవేళ ఇవన్నిటికీ కూడా లొంగకపోతే అప్పుడు కొన్ని కొన్ని బొటిలినం టాక్సిన్ అని కొన్ని ఉన్నాయి ఈ టాక్సిన్స్ వల్ల ఏమవుతుందంటే కండరాలు ప్యారలైజ్ అవుతాయి అయితే ఇలాంటి మందులు మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ ఈ యొక్క బ్లాడర్ లోపల ఉన్న కండరాలన్నీ కూడా టెన్స్గా ఉన్నందువలన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఈ ఓఏబీ అనే సమస్య రాకుండా ఉండడానికి అలాగే వచ్చిన వారికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు బ్లాడర్ ట్రైనింగ్ సీరియస్గా చేసుకోవాలి రెండోది ఏంటంటే బాత్రూమ్ యూజువలీ ఆఫీస్ జాబ్స్ చేసేవాళ్ళు బాత్రూమ్లకి తరచూ వెళ్ళడం ఐ మీన్ జరగదు అందువల్ల వాళ్ళు చాలా వరకు పడుతుంటారు జాబ్లు ఇచ్చే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆడవాళ్ళకి అనుగుణంగా వాళ్ళకు బాత్రూమ్స్ ప్రైవసీ కలగజేయడం వాళ్ళ బాధ్యత తర్వాత మీరు పనిచేసే వాళ్ళందరూ కూడా అంత ఎక్కువసేపు యూరిన్కి వెళ్లకుండా ఉండడం కూడా మంచిది కాదు బ్లాడర్ని ఎంటీ చేయాల్సినప్పుడు వెంటనే ఎంటీ చేసుకోవడం మంచిది మూడవ ఏంటంటే డైటరీ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సిట్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయ కానీ లేకపోతే ఆవకాయలు తర్వాత ఆరెంజెస్ సంత్రా ఇలాంటివన్నీ కూడా కొంచెం తక్కువ అట్లాంటి ప్రాబ్లం కనుక ఉంటే అవి తక్కువ తీసుకోవచ్చు తర్వాత రెండోది ఏంటంటే నేను చెప్పినట్టు స్పైసీ ఫుడ్ అవన్నీ కూడా కొంచెం తక్కువ చేయాలి బరువు తగ్గు చేయాలి ప్రతిదానికి బరువు అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం బరువు ఎక్కకూడదు మన బాడీలో ఉన్న కండరాలన్నీ కూడా బాగా హెల్దీగా బాగా మంచి ఫంక్షనల్ ఆర్డర్లో అంటే పనిచేసేటట్టు ఉండాలి అందుకని తగు జాగ్రత్త ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి ఇలా చేసినందువలన బోన్స్కి మంచిది కి మంచిది బ్రెయిన్లోంచి కొన్ని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ పేరు మార్ఫిన్ లైక్ ఎండార్ఫిన్స్ అంటారు వీటిని ఇవేంటంటే మనల్ని అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే గర్భసంచి జారడమో లేకపోతే మూత్రపసంచి జారడము జరిగితే దాన్ని కరెక్ట్గా దాన్ని కరెక్షన్ చేయించుకోవాలి తర్వాత హార్మోన్స్ ఎస్ట్రోజన్ హార్మోన్ క్రీమ్ వ్యజాయాలలో వాడాలి వయసు మళ్ళిన స్త్రీలు వారానికి రెండు మాటలు వాడితే చాలు దానివలన వాళ్ళకి ఎంతో లాభం కలుగుతుంది ఎంతో బెనిఫిట్ ఉంటుంది అన్నమాట అందువలన ఆ చిన్న ట్రీట్మెంట్ వలన ఎంతో పెద్ద యూనో ఫలితం కలుగుతుంది మనం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకు డాక్టర్ని కేవలం ప్రాబ్లం వస్తే చూసే అలవాటు ఉంది ఆ అలవాటు మార్చుకొని ఒక గైనకాలజిస్ట్ని మీరు ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి మీరు వార సంవత్సరానికి ఒక మాట కనుక వెళ్తే మీకు ఒక హిస్టరీ ఏర్పడుతుంది ఇంతకు ముందర మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడు కొంచెం మీ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది సో ఓకే మేడం ఈనాటి మన డాక్టర్ స్టాక్లో మీరు చాలా విషయాలు తెలియజేశారు ముఖ్యంగా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటనేది ఒక అవేర్నెస్ని క్రియేట్ చేశారు అట్ ది సేమ్ టైం దానికి ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందో తెలియజేశారు సో మన వ్యూవర్స్ అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ థ్యాంక్ యూ చూశారు కదండి ఈనాటి డాక్టర్ స్టాక్లో హైదరాబాద్ యూరో గైన్ అండ్ గైనకాలజీ క్లినిక్కి సంబంధించిన ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ కోడూరి అనురాధ గారు ఓఏబీ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య అసలు ఎందువల్ల వస్తుంది ఎవరిలో ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఎటువంటి లక్షణాలు మనం గమనించవచ్చు ఏ పరీక్షల ద్వారా దీన్ని మనం నిర్ధారణ చేయొచ్చు అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ వివరాలన్నీ కూడా తెలియజేశారు కదా ఇది ఈనాటి డాక్టర్ స్టాక్ మరో డాక్టర్ స్టాక్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం